హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యామిని. ఇక నుంచి నా వీడియోస్ వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను, అది ట్యూస్డే అండ్ సాటర్డే. ఈరోజు మన వీడియోలో చేయబోయే రెసిపీ గోబీ మంచూరియన్. నేనైతే ఫ్రెష్ గోబీ, 2 గోబీ ఫ్లవర్స్ని తీసుకున్నాను. గోబీని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకొని వీటిని హాట్ వాటర్లో వేసి కొంచెం సాల్ట్ కూడా వేయాలి. ఇందులో 2-3 మినిట్స్ అలాగే వాటర్లో ఉంచాలి. అలా వాటర్లో ఉంచడం వల్ల మనకు గోబీలో ఉన్న ఏదైనా పురుగులు, చిన్న చిన్న పురుగులు అనేటివి ఉంటాయి గోబీలో కంపల్సరీ, మనకు కనిపించి కనిపించని కూడా, సో అవన్నీ పోతాయి కాబట్టి మనము హాట్ వాటర్లో వేయాలి కంపల్సరీ. ఎక్కువసేపు అవసరం లేదు, ఓన్లీ 2-3 మినిట్స్ అయితే చాలు, సరిపోతుంది. దీంట్లో కొంచెం నేను సాల్ట్ కూడా వేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే క్రీములు ఏమైనా ఉన్నా కూడా అవి పోతాయి కాబట్టి సాల్ట్ యాడ్ చేశాను, జస్ట్ 1/2 స్పూను. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, కలర్ కూడా బాయిల్ అయ్యే వరకు కలర్ కూడా చేంజ్ అయిపోయింది. మనం ఇలా ఎక్కువసేపు బాయిల్ చేస్తే మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి 2-3 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. మనము ఇలా కాచిన వేడి వాటర్లో మనం బాయిల్ చేసాం కదా, అది మళ్ళీ దాంట్లో కొంచెం కూల్ వాటర్ అంటే నార్మల్ వాటర్ కంపల్సరీ కలపాలి. అలా కలిపిన తర్వాత మనం మళ్ళీ తీసి సపరేట్ చేసి పెట్టుకుంటే అవి కొంచెం మరి ఉడికిపోయి ఉంటాయి కదా, ఆ వాటర్ అంతా దీనికి పీల్చుకోకుండా బాగా డ్రై అయిపోతాయి అన్నమాట. అందుకని వాటరు మళ్ళీ నార్మల్ వాటర్లో ఒకసారి వేసి తీసేయాలి. చూడండి, ఇలా సపరేట్ చేసుకుంటున్నాను నేను. దానికి వాటర్ అనేవి పట్టుకోకుండా ఉంటాయి, చూడండి ఎలా డ్రై అయిపోయాయో. అది నార్మల్ వాటర్లో వేయడం వల్ల అలా వస్తుంది, లేకపోతే మనము హాట్ వాటర్లో వేస్తే మాత్రం మెత్త మెత్తగా అయిపోతుంది. సో అలా వేయకుండా ఇలా ట్రై చేయండి, ఇది ఒక మంచి టిప్. దీంట్లో మనం 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి, మొక్కజొన్న పిండి అంటారు. 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇందులోనే 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్. మనం సాల్ట్ ఆల్రెడీ ఫస్ట్ యాడ్ చేసాము, అది కొంచెం చూసుకొని వేసుకోండి సాల్ట్ మాత్రం. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మనం కొంచెం చేతిలో వాటర్ పోసుకొని అలా చల్లేసి కలపడం వల్ల బాగా కలుస్తుంది. ప్రతి పీస్కి మనం కలిపిన ఆ పౌడర్ అనేది బాగా పడుతుంది. నేను లైట్గా వాటర్ వేసాను, అలా కలుపుకొని వెంటనే ప్యాన్ పెట్టేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత గోబీని డ్రై రోస్ట్ కాకుండా లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది.
గోబీ మంచూరియా రెస్టారెంట్ స్టైల్లో మనం స్ట్రీట్ ఫుడ్ ఎలా తింటామో బయట అలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి, మరీ ఎక్కువ కాగిపోకుండా అలానే లైట్గా లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను చేశాను. గోబీనంతా ఇలా సపరేట్ చేసి పెట్టాను. ఇంకో ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని 4-5 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఒక కప్పు ఆనియన్ తీసుకున్నాను, ఒక 10 వెల్లుల్లి రెప్పలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను, క్యాప్సికం, కరివేపాకు, ఇవన్నీ వేసి కలిపి అందులోనే కొంచెం సోయా సాస్ 1 స్పూన్ తీసుకున్నాను. వన్ స్పూన్ వెనిగర్, అండ్ 1 స్పూన్ టమాటో సాస్. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ మనం ఫస్ట్ వేసాం కదా, అది క్వాంటిటీ చూసుకొని వేసుకోండి. నేను అప్పుడు తక్కువ వేసానని చెప్పి సరిపోదని మళ్ళీ కొంచెం వేస్తున్నాను. కొంచెం చిల్లీ సాస్ కూడా ఒక 1 స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి, లేకపోతే మొత్తం డ్రై అయిపోతుంది. కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది. ఇది కార్న్ఫ్లోర్ నేను 1/2 స్పూన్ తీసుకున్నాను. 1/2 స్పూన్ తీసుకొని వాటర్లో కలిపేసి ఇలా వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ముక్క క్రిస్పీగా బాగుంటుంది. మనకి గోబీ పీస్ అనేది ఏది ఉంటుందో అది బాగా పడుతుంది దానికి. చూడండి, అదంతా దగ్గరికి అయిపోతుంది కాబట్టి వెంటనే గోబీని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసి కలిపేయాలి, లేదంటే డ్రై అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, అంతే ఫ్రెండ్స్. చాలా ఈజీగా స్ట్రీట్ సైడ్ ఫుడ్ మనకి ఎలా తింటామో బయట, బయటకు వెళ్ళి తినే పని లేకుండా ఇంట్లోనే మనం హ్యాపీగా చేసుకోవచ్చు. పిల్లల ఆరోగ్యంతో పాటు మన ఆరోగ్యం అంతా హెల్తీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.